ఒకప్పుడు జింకలను సింహం వేటాడేవి, ఇప్పుడు సింహాలే వేటాడుతున్నాయి, కానీ గ్రామ సింహాలు వేటాడుతున్నాయి. ఈ ఘటన కృష్ణా జిల్లా నందిగం మండలం మాగల్లు గ్రామంలో గుర్రం శ్రీనివాసరావు పొలంలో కుక్కలు అడవి జింకను తరుముకుంటూ వచ్చాయి. కానీ జింక ఊరికి సమీపంగా రావటం వలన స్థానికులు వాటిని చూసి కుక్కలను స్థానికులు బెదిరించగా పారిపోయాయి. కానీ కుక్కలు తరుముకుంటూ పరుగులు తీస్తూ వచ్చిన జింక డ్రైనేజీలో పడిపోయింది. ఈ మధ్యలో స్థానికులు డ్రైనేజీలో పడిన జింకను శుభ్రం చేస్తుండగా కొద్ది నిమిషాలకే జింక చనిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్ యంత్రాంగం మరియు డాక్టర్లు పరిశీలించి జింక సున్నితమైన జంతువు కనుక హార్ట్ ఫెయిల్ అవటం వల్ల మరణించిందని డాక్టర్ తెలిపారు. ఈరోజు ఉదయం గుర్రం శ్రీనివాసరావు గారు మాగల్లు గ్రామ వాస్తవ్యులు కుక్కలు తరుముకుంటూ వస్తున్న జింకను వారి ఇంటి ముందుగా ఉన్న డ్రైనేజీలో పడగా ఆ కుక్కలను గ్రామస్తుల సహాయంతో వారు తోలివేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి వెటనరీ వారికి సమాచారం ఇస్తే సమాచారం ఇచ్చి వాళ్ళు ఇంట్లో పెట్టేసి దాన్ని కొంచెం నీళ్లతో కడిగి నీరు దాపిద్దామని చెప్పేసి దాన్ని దాహం తీరుద్దామని చూసిన కొద్దిసేపటికే చనిపోయింది. చనిపోయిన విషయం కూడా మళ్ళీ వెంటనే ఫోన్ చేసి చెప్పినారు. అయితే వెంటనే మేము వచ్చేసి వాటిని పరిశీలించగా గాయంలు అయితే ఏమి లేవు, చిన్న చిన్న గాయంలో ఉన్నాయి. కానీ అది కంగారు పడిపోయి సెన్సిటివ్ యానిమల్ కాబట్టి అది హార్ట్ ఫెయిల్ అయిందని చెప్పేసి అంటున్నారు వెటనరీ డాక్టర్ గారు. కంగారు పడి లంగ్స్ ఫెయిల్ అయిపోయినాయి అంటున్నారు. కాబట్టి మేము దాన్ని డిపార్ట్మెంటు దీని ప్రకారము మేము ఖననం చేస్తున్నాం, చేయడం జరుగుతుంది గ్రామస్తుల సమక్షంలో మరియు సర్పంచ్ గారు వెటనరీ డాక్టర్ గారు వీఆర్ఓ గారి సమక్షంలో ఖననం చేయటం జరుగుతుంది. ఈ ప్రాంతంలో దగ్గర దగ్గర 30-40 దాకా ఈ పల్లగిరి ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటాయి. గ్రామస్తులు ఎవరు కూడా హాని చేయరు వాటిని. అవి కూడా రైతుల పంట పొలాలు ఏమి తినవని చెప్తూ ఉంటారు రైతులు కూడా. ఎందుకంటే అవి కూడా అడవి ప్రాంతం నుంచి దూరంగా ఎలా వచ్చేసి వాటి సంతతి ఎలా అభివృద్ధి చెందింది, అవి కూడా చక్కగా ఏ ఇబ్బంది లేకుండా జీవిస్తున్నాయి ఈ ప్రాంతంలో. కాబట్టి వాటికి నీళ్లు తాగడానికి నీళ్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి చూస్తున్నాం. ఇంతవరకు మా దృష్టికి రాలేదు అది, కానీ ఇప్పుడే తెలిసింది కాబట్టి నీరు కూడా అక్కడ ఏర్పాటు చేద్దాం తాగడానికి వాటికి ఇబ్బంది లేకుండా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము ఆ చర్యలు తీసుకోవాలని చెప్పేసి